కొంచెం పైకి పెట్టుకోవాలి లోబి. అది గుడ్ జాబ్, గుడ్ జాబ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు హిమాని. ఈ వీడియోలో మేము శామ్స్ క్లబ్ నుంచి కొన్ని పెద్ద పెద్ద ఐటమ్స్ని ఆర్డర్ చేసుకున్నాము. ఇంట్లో రోజు వాడుకునేవి లైక్ హనీ, డైపర్స్, కోల్గేట్ పేస్ట్ ఇలాంటివన్నీ ఆర్డర్ చేసాము. సో దాంతోపాటు మేము శామ్స్ క్లబ్లో మా బాబుకి ట్రైసైకిల్ స్కూటర్ కూడా ఆర్డర్ చేసాము. అది కూడా ఓపెన్ చేసి అసెంబ్ల్ చేసిన తర్వాత వాడు ఎలా ఆడుకుంటున్నాడు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఓపెన్ చేసాం కదా, ప్యాకేజ్లో వచ్చిన బబుల్ కవర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఏం చేస్తున్నారంటే పిల్లలందరూ కలిసి బ్లాస్ట్ చేస్తున్నారు. అవేమో బాగా ఎక్కువ సౌండ్ వచ్చేస్తున్నాయి. సో అదే చూపిస్తున్నాను అనమాట. వేరే పిల్లలతో వీడు కూడా, మా బాబు కూడా ఆడేసుకుంటున్నాడు. సో వాడు ఎలా ఆ బబుల్ కవర్స్ ఆడుతున్నాడు అనేది చూపిస్తున్నాను. సో చూసారు కదా, మా బాబు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి ప్యాకేజ్లో వచ్చిన బబుల్ కవర్స్ని అన్నిటినీ అలా బ్లాస్ట్ చేసేసారు. ఇది సెకండ్ టైం వచ్చిన స్కూటరు. ఆల్రెడీ ఫస్ట్ టైం ఇంతకుముందు చూపించిన శామ్స్ క్లబ్ ఆర్డర్తో పాటు వచ్చింది. సో అప్పుడు అసెంబ్ల్ చేశాక అందులో ఒక స్క్రూ మిస్ అవడం వల్ల మేము అమెజాన్ వాళ్ళని దాన్ని రీప్లేస్ చేయమని అడిగాము. అప్పుడు వాళ్ళు రీప్లేస్ చేసి ఇప్పుడు అసెంబ్ల్ చేస్తున్న స్కూటర్ని పంపించారు. మేము ఆల్రెడీ ఒకసారి అసెంబ్ల్ చేసాం కాబట్టి కొంచెం ఈజీగా అనిపించింది ఇది అసెంబ్ల్ చేయడానికి. అండ్ మీలో ఎవరైనా 1.5 ఇయర్ 2 ఇయర్స్ లోపల పిల్లలకి లేదు 2 ఇయర్స్ తర్వాత పిల్లలకి ఇలాంటి స్కూటర్ కొనాలి అనుకుంటే వాళ్ళకి లెగ్స్ దగ్గర స్పేషియస్గా ఉండేది, అంటే లెగ్స్ ఫ్రీగా పెట్టుకోవడానికి స్పేషియస్గా ఉండేది తీసుకోండి. ఇది కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది, అంటే వాడికి 2 లెగ్స్ ఒకే చోట పెట్టుకోవడం కుదరట్లేదు. అండ్ మేము ఇది ఎందుకు తీసుకున్నామంటే సీటర్ కూడా వచ్చింది కదా, ఒకవేళ వాడు స్కూటర్లో యూజ్ చేయకపోయినా కూర్చొని వెళ్తాడు అని చెప్పి ఇది తీసుకున్నాము. అండ్ తీసుకోవడానికి అయితే సీటర్ ఉన్నదే తీసుకున్నాం, కానీ ఫిక్స్ చేశాక వాడు కొంచెం సేపు యూజ్ చేసుకున్నాడు. కాకపోతే వాడికి ఆ సీటర్ ఉండడం వల్ల వాడికి యూజ్ చేయడం తెలియలేదు అండ్ అన్కంఫర్టబుల్గా అనిపించింది. సో యాక్చువల్లీ కమ్యూనిటీలో వేరే పిల్లలు అయితే ఈ సీటర్ లేకుండానే స్కూటర్ని యూజ్ చేస్తారు, దానివల్ల వాడు ఈ సీటర్ మీద ఎలా కూర్చోవాలి అనేది తెలియలేదు అనమాట. సో వాడికి ఆ సీటర్ తీసేసాక వాడు వేరే పిల్లలు ఎలా యూజ్ చేస్తారో అలాగే యూజ్ చేస్తున్నాడు. వాడికి మేము అసలు ఎలా పట్టుకోవాలి, ఎలా వెళ్ళాలి అనేది కూడా నేర్పించలేదు. వాడంతట వాడే వేరే పిల్లల్ని చూసి అబ్జర్వ్ చేసి నేర్చుకున్నాడు. నాకు అది చాలా బాగా నచ్చింది, ఎందుకంటే వాడికి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. సో ఏదైనా సరే ఇమీడియట్గా చూసి నేర్చేసుకుంటాడు. నేను మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, నా ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన వెంటనే నేను గివ్ అవే అనౌన్స్ చేయాలి అనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ ఈ గివ్ అవే గురించి మీ ఒపీనియన్ ఏంటి అనేది కమెంట్స్ ఆన్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఆర్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసి అక్కడ మెసేజ్ చేయండి. అండ్ మా బాబు స్కూటర్ ఫిక్స్ చేయడం అయిపోయింది, ఇప్పుడు వాడు దాంతో ఎలా ఆడుకుంటున్నాడు అనేది మీరు వీడియోలో చూడండి. కూర్చో, వెరీ గుడ్ జాబ్, కూర్చో, గుడ్ జాబ్. ఎదురు కూర్చో, అది గో తాజకు. ఓయ్ గ్రేట్ బాయ్ అమ్మా, అది కరెక్ట్. అది తీసేస్తాడు, అది చక్కగా కార్పెట్ మీద రాదు గుజ్జులు. బయటికి వెళ్దాం, దా బయటికి వెళ్దాం.
ఏ ఆలేదు లేకు ఇటు లోవి ఇట్రా దా ఇట్రా ఇట్రా నువ్వు వెళ్ళు నీకెందుకు ఇక్కడ చూసేవాడు ఎంత తెలివైనాడో చూడు నీకు తెలుస్తుంది ఎక్కడికి వెళ్ళిపోతున్నావు దా వెళ్ళిపోదాం దా ఇంకొంచెం పైకి పెట్టుకోవాలి లోవి అది గుడ్ జాబ్ గుడ్ జాబ్ కమ్ లోవి ఓ ఓ ఎస్ ఎస్ గుడ్ జాబ్ గుడ్ జాబ్ చాలమ్మా ఎండగా ఉంది వెరీ గుడ్ జాబ్ వెరీ గుడ్ మళ్ళీ తీసుకెళ్ళి కనెక్టర్ దీని కనెక్టర్ కనెక్టర్ అదే